హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఏం చేస్తున్నానంటేనండి, పుదీనా రైస్ చేస్తున్నానండి. పుదీనా ఒక కట్ట తీసుకున్నాను. పుదీనా రైస్ కాబట్టి పుదీనానే ఎక్కువ తీసుకోవాలండి. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా చింతపండు ఏనండి. ఒక చిన్న టమాటా తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, రెండు మూడు పచ్చిమిరపకాయలండి, ఒక నిమ్మకాయ, ధనియా పౌడరు, కొంచెం కారము, కొంచెం జీరా పౌడరు, గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ మిక్సీ వేసేసుకుందామండి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొత్తిమీర అండి, కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, ఉల్లిపాయ, కొంచెం చింతపండు అండి, కొంచెం కరివేపాకు. ఈ పౌడర్లు కూడా వేసేసుకుందామండి వీటిల్లోని. కొంచెం నిమ్మకాయ పిండుకుందామండి. ఇప్పుడు ఇది మొత్తం పేస్ట్ చేసేసుకుందామండి. ఇదిగండి, ఇలా పేస్ట్ మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు రైస్ పొడి పొడిగా వండి పెట్టుకున్నానండి, చూపిస్తాను అది కూడా మీకు. ఇదిగండి, ఇలా మంచిగా పొడి పొడిగా చేసుకోవాలండి రైస్. నేనైతే సోనా మసూరి రైసే వాడానండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఈ పేస్ట్ ఆయిల్ వేసేసుకుందామండి. మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందామండి. నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఈ స్టేజ్లో మనం రైస్ వేసేసుకుందాము. ఇది మొత్తం కలిసే వరకు మంచిగా తిప్పుకోవాలండి. మంచిగా కలుపుకుంటూ ఉండాలి. అసలు ఇవి ఇలా పేస్ట్ చేసి వేసుకుంటేనండి, చిన్నపిల్లలనే కాదండి, ఇప్పుడు కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా ఆకులు ఆకులుగా ఉంటే తింటలేదండి. అందుకు నేను ఇలాగే పేస్ట్ చేసి వేస్తాను. జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు అండి దీనిలో, కాకపోతే నేను వేయటం లేదు. హైలోనే పెట్టండి. ఒక 4 మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది. కానీ మాడనైతే మాడకూడదు, మనం దగ్గరే ఉండి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ అంతేనండి. ఇంకా అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. సింపుల్గా చేసుకోవచ్చు అండి, ఎంతో టైం కూడా పట్టదండి. చూశారు కదండి పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ మధ్య ఎందుకో మాకు అసలు వ్యూసే రావటం లేదండి, చాలా ఎక్కువగా గ్యాప్ రావటం వల్ల ఏమో కానీ. మీకు మాత్రం ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందామండి.